కాంగ్రెస్ ఎందుకు గెలిచిందని మొదటి నుంచి 70 వస్తాయని అంటున్నాను నేను. 70 నా మొదటి నుంచి కూడా నేను 70 అంటున్నాను. 70 దానికే రావచ్చు అనేది నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఎవరైతారు? ముఖ్యమంత్రి ఎవరైతే ఎవరు ఎక్కువ పనిచేసిండ్రు, ఎవరైతే శాసనసభ్యులు ఎన్నిక చేస్తారో, హైకమాండ్ రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ డిసైడ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఎక్కువ ఛాన్సెస్ ఏదైతే ఇవాళ కామారెడ్డిలో కూడా ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి కొంత ఛాన్సెస్ ఆయనకి ఎక్కువ ఉన్నాయని నా ఉద్దేశం. హైకమాండ్ ఎవరు చేస్తారో వాళ్ళు నిర్ణయం కానీ అన్ని నియోజకవర్గాలు తిరిగింది కాబట్టి అతనికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశంలో ఎందుకంటే హైకమాండ్ ఫైనల్ అతాటి వాళ్ళు నిర్ణయం ఏం చేస్తారనేది ఇప్పుడే చెప్పలేము కానీ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో మరి అన్ని నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి విజయం వచ్చింది కాబట్టి ఆ కోణలో అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయని నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి ఎవరికి అంటే చెప్పిన కదా మళ్ళీ మాటకి రేవంత్ రెడ్డి అన్నా అన్న కదా. థ్యాంక్ యూ.